ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కాలపు నాలుగవ సోమవారము సంసోను పుట్టుక దేవదూతచే ఎరిగింపబడెను మొదటి పఠనము న్యాయాధిపతుల గ్రంథము పద్మూడవ అధ్యాయము రెండవ వచనము నుండి ఏడవ వచనం వరకు మరియు ఇరవై నాలుగవ వచనము నుండి ఇరవై ఐదవ వచనం వరకు మొదటి పఠనము న్యాయాధిపతుల గ్రంథము పదమూడవ అధ్యాయము రెండవ వచనము నుండి ఏడవ వచనం వరకు మరియు ఇరవై నాలుగవ వచనము నుండి ఇరవై ఐదవ వచనం వరకు ఆ కాలమున జోరాసీమలో మనోవా అను దాను వంశస్థుడొకడు వసించుచుండెను అతని భార్య గొడ్రాలు ఒకనాడు దేవదూత ఆమెకు ప్రత్యక్షమై నీవు గొడ్రాలవు కాని ఇక గర్భవతి అయి బిడ్డను కనెదవు ఇక మీదట జాగ్రత్తగా నుండుము సారాయమును గాని ఘాటైన మధ్యమును గాని సేవింపకుము అశుచికరమైన పదార్థములను ముట్టుకొనకుము నీవు గర్భవతి అయి బిడ్డను కనెదవు ఆ శిశువు తల చుట్టూ కత్తరింపరాదు ఆ బిడ్డడు నీ కడుపున పడినప్పటి నుండి వ్రతర్పుడై ఉండును అతడు ఇజ్రాయేలును ఫిలిస్తీయుల భార్య నుండి కాపాడును అని చెప్పెను ఆమె చెంతకు వచ్చి నాకు దివ్య పురుషుడొకడు కనిపించెను అతని మొఘము దేవదూత మొఘము వలె మిలమిల మెరుగుచుండెను అతడు ఎక్కడి నుండి వచ్చినది అడుగలేదు అతడు తన పేరు కూడా తెలుపలేదు కానీ ఆ దివ్య పురుషుడు నాతో నీవు గర్భవతి అయి బిడ్డను కందువు ఇక మీదట సారాయమును కాని ఘాటైన మధ్యమును కానీ సేవింపకుము అసూచీకరమైన పదార్థములను ముట్టుకొనుకుము నీకు జన్మింపబోవు శిశువు పుట్టుక నుండి అమరణాంతము వ్రతతర్పుడై జీవించును అని పలికెను అని చెప్పెను అంతటా ఆమె కొడుకును కని సంసోను అను పేరు పెట్టెను ఆ శిశువు పెరిగి పెద్దవాడయ్యను యావే అతనిని చల్లని చూపుచూచెను సంసోను జోరా ఎస్టావోలు నగరముల మధ్య గల ధాను మైదానమును ఉండగా యావే ఆత్మ అతనిని పురికొల్పెను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన దినమెల్ల నేను నిన్ను నోరార వినుతింతును నీ మహిమను ఉగ్గడింతును దినమెల్ల నేను నిన్ను నోరార వినతిను నీ మహిమను ఉగ్గటింతును ఈనాటి సువిశేషము పునీత లూకాగారు వ్రాసిన సువిశేషము ఒకటవ అధ్యాయము ఐదవ వచనము నుండి ఇరవై ఐదవ వచనము వరకు యూదియా దేశపు రాజగు హేరోదు కాలమున అభియా వర్గములోని వాడగు జకరియా అను అర్చకుడు ఒకడు ఉండెను అతని భార్య ఆరోను వంశీయులలో ఒక తెగు ఎలజబెత్తమ్మ వారిద్దరూ దేవుని దృష్టిలో నీతిమంతులై ఆయన ఆజ్ఞలకు బద్దులై ఉండేరి ఎలజబెత్తమ్మ గొడ్రాల గుటచే వారికి సంతానము లేదు ఇద్దరు కడువృద్ధులు ఒక దినము జకరియ తన వంతు ప్రకారము దేవుని సన్నిధులు అర్చక విధిని నెరవేర్చుచుండెను ఆనాటి అర్చక సాంప్రదాయానుసారముగా అతనికి బలిపీఠము చెంత ధూపము వేయి వంతు వచ్చెను అతడు ధూపము వేయు సమయమున ప్రజలు వెలుపల ప్రార్థనలు చేయుచుండి అప్పుడు ధూపపీఠమునకు కుడి ప్రక్కన దేవదూత ప్రత్యక్షమాయెను దేవదూతను గాంచి జకరియా భయపడేను అప్పుడు దేవదూత అతనితో జకరియా భయపడుకుము నీ ప్రార్థన ఆలకింపబడినది నీ భార్య ఎలిజబెత్తమ్మ ఒక కుమారుని కనును అతనికి యోహాను అను పేరు పెట్టుము నీవు ఆనందముతో ఉప్పొంగెదవు అతని జన్మము అనేకులకు సంతోషకారణమగును ప్రభు దృష్టిలో అతడు గొప్పవాడగును ద్రాక్షారసమునుగాని మద్యమును గాని పానము చేయడు తల్లి గర్భముననే పవిత్రాత్మతో నింపబడును అతడు ఇస్రాయేలు సంతతిలో అనేకులను ప్రభువుకు దేవుని వైపు మరలించును అతడు ఏలియా ఆత్మయును శక్తియును కలవాడై ప్రభువునకు ముందుగా వెడలును తల్లిదండ్రులను బిడ్డలను సమాధానపరచును అవిధేయులను నీతిమంతుల మార్గమున మరల్చును ప్రభువు కొరకు సన్నద్దులైన ప్రజలను సమాయుత్తపరచును అనిను అంతట జకరయ్య దేవదూతతో ఇది ఎట్లు జరుగును నేనా ముసలివాడును నా భార్యకు కూడా వయసు వాలినది అని పలికను అప్పుడు దేవదూత నేను గాబ్రియేలును దేవుని సన్నిధిలో ఉండువాడను ఈ శుభ సమాచారమును నీకు అందచేయిటకు పంపబడితిని నా సందేశము సకాలమున నెరవేరును నీవు దానిని విశ్వసింపనందున అది నెరవేరు వరకు మూగవాడివై పలికెను ఇంతలో వెలుపలి ప్రజలు జకరియా కొరకు వేచియుండి దేవాలయమున ఇంత జాగు చేయుటకు కారణమేమా అని ఆశ్చర్యపడిరి జకరియా కొంతసేపటికి దేవాలయము వెలుపలకు వచ్చెను ని అతడు మాటలాడలేకపోయెను అది చూచి జనులు అతనికి దేవాలయములు దివ్యదర్శనమైనదని తెలుసుకొనిరి జకరయ్య మాటలాడలేక సైగలు చేయుచుండెను అర్చన దినములు ముగియగని జకరయ్య తన ఇంటికి వెళ్ళిపోయెను కొన్ని దినములు గడిచిన పిదప జకరియా భార్యయగు యలసెత్తమ్మ గర్భము ధరించెను ఐదు మాసముల వరకు ఆమె పరుల కంటబడకుండెను ఈనాటికి ప్రభువు నాపై కరుణించెను ప్రజల మధ్య నా నిందను పోగొట్టెను అని ఆమె పలికెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక